భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం ఈసారి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేశ దేశాలతో సహా అంతరిక్ష నుంచి కూడా శుభాకాంక్షలు వచ్చాయి. ఈ మేరకు ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతికి చెందిన వ్యోమగామి రాజాచారి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు శుభాకాంక్ష సందేశాలతో పాటు అంతర్జాతీయ కేంద్రంలో భారతీయ జెండా ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఆయన ఇటీవలే తన 6 నెలల మిషన్ పూర్తి చేసుకుని భూమికి తిరిగి వచ్చారు. భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు భారత అమెరికన్ వ్యోమగామి రాజాచారి ట్విట్టర్లో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు శుభాకాంక్షల సందేశాలతో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు తీసిన భారతీయ జెండాతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. రాజాచారి ఇటీవల ఐఎస్ఎస్ లో 6 నెలల మిషన్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. మే నెలలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సురక్షితంగా ల్యాండ్ చేసిన స్పేక్స్ అంతరిక్ష నౌకలో 4 వ్యోమగాములను ఆయన కూడా ఉన్నారు. ఈ మేరకు చారి ట్విట్టర్లో భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నా పూర్వీకుల మూలాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. వలస వచ్చిన తన తండ్రి స్వస్థలం హైదరాబాద్ ఈ రోజు మెరిసిపోతుంది. యుఎస్ లో ఉండే ప్రతి భారతీయ అమెరికన్ కి ప్రతిరోజు వైవిధ్యంగా ఉంటుంది. తన యుఎస్ లోని ఇండియన్ ఎంబసీ వేడుకల కోసం ఎదురు చూస్తున్నారు. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. చారి తాతగారిది తెలంగాణలోని మహబూబ్ నగర్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశారు. చారి తండ్రి శ్రీనివాస్ అదే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత అమెరికా వెళ్లారు. ఆ తర్వాత చారి అక్కడే యుఎస్లోని విస్కాన్సిన్లోని మిల్వాకీలో జన్మించారు. అయోవాలోని వాటర్లూలో కొలంబస్ హైస్కూల్ నుంచి ప్రాథమిక విద్యను, కొలరాడోలోని యుఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ లో బ్యాచులర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత అతను కేంబ్రిడ్జ్ మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్ ఆస్ట్రోనాటిక్స్ లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా కోసం పనిచేస్తున్న రాజాచారి 2017లో వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఇటీవలే తన తొలి అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ విషయాలను వివరిస్తూ నాసా స్పేస్ స్టేషన్ నుంచి హైదరాబాద్ ఇలా ఉంటుంది అంటూ ఓ ఫోటోను ఆయన తన ట్వీట్ కి జోడించారు. నాసా స్పేస్ స్టేషన్ పై భారత జాతీయ జెండా, అమెరికన్ జెండాలో ఉన్న ఫోటోలను కూడా ఆయన జత చేశారు. అంతరిక్షం నుంచి వచ్చిన ఈ సందేశాన్ని భారతీయులకు చేరవేస్తున్నట్టు తెలిపారు రాజాచారి. ఐఎన్ఎస్ సాత్పురాను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించింది. 6,000 టన్నుల గైడెడ్ మిసైల్ స్టెల్త్ ఫ్రిగేట్గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. నేల, నేరం, నెంగి మూడింటిలోనూ శత్రువులను వెతకడానికి, నాశనం చేయడానికి భారత్ దీనిని అభివృద్ధి చేసింది. విశాఖపట్నంలోని ఈస్టర్న్ ఫ్లీట్ ఫ్రంట్లైన్ యూనిట్ ఐఎన్ఎస్ సాత్పురా కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. అంతకుముందు పెల్ హార్బర్లోని రిమ్ ఆఫ్ ది పసిఫిక్ ఎక్సర్సైజ్లో ఐఎన్ఎస్ సాత్పురా పిఎటై ఎల్ఆర్ఎంఆర్ ఏఎస్డబ్ల్యూ ఎయిర్క్రాఫ్ట్లు విన్యాసాల్లో పాల్గొన్నాయి. నౌకదళ విన్యాసాల కోసం ఐఎన్ఎస్ సాత్పురా ఈ ఏడాది జూన్ 27న హవాయికి చేరుకుంది. అనంతరం పిఎటై విమానం జులై 2న ఇక్కడికి చేరుకుంది. ఈ సందర్భంగా యుఎస్ఎన్ మిసౌరిని సందర్శించిన భారత నౌకదళ అధికారులు యుఎస్ఎన్ అరిజోనా మెమోరియల్ వద్ద 2వ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు.